గుడ్ న్యూస్. ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం. అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. కాబోయే పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నమస్తే. అమ్మాయిలకు కానీ అబ్బాయిల తమ్ముళ్లకు చెల్లెళ్ళకు అందరికీ నమస్తే. మీకు ప్రజెంట్ లైవ్ వచ్చేసి ఎస్కే ట్యూటర్లు వాళ్ళు మనం ప్లాన్ చేస్తారు. ఎస్కే ట్యూటర్లు వాళ్ళ ద్వారా 100 మీటర్స్ ఏ విధంగా వర్కౌట్ చేసుకోవాలా, ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తాం. నా పేరు సంపత్ కుమార్, నేను ఆర్ఎస్ఐ సుమార్ కోర్స్ కోఆర్డినేటర్. థ్యాంక్ యూ. ఇప్పుడు 100 మీటర్స్ సంబంధించింది మీ అందరికీ డౌట్ ఉంటుంది, కొంతమందికి చాలా మంది డౌట్ ఉంటుంది. 100 మీటర్స్లో మనం పరిగెత్తే విధానాలు తెలుసు. అసలు 100 మీటర్స్ గ్రౌండ్ని 3 రకాలుగా కామన్గా పెద్ద పెద్ద అంటే మంచి ప్లేయర్స్ 4 రకాలు చెప్తారు. మనకు ఆ స్టేజ్ కోవాలంటే సంవత్సరాల కొద్ది ప్రాక్టీస్ చేయాలి. సో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే మన స్టైల్లో ఈ 100 మీటర్ గ్రౌండ్ని 3 రకాలుగా విడగొడతాను. ఫస్ట్ వచ్చేసి 20 మీటర్స్, 0 to 20 మీటర్స్ ఒకటి, 20 to 80 ఒకటి, 80 to 100 ఒకటి, 3 రకాలు. 0 to 20 ఒకటి స్టార్టింగ్ పాయింట్, 20 to 80 అంటే మధ్యలో 60 మీటర్స్ ఉంటుంది, అది వరకు మిడిల్ గ్రౌండ్. ఆ తర్వాత క్లోజింగ్ గ్రౌండ్, స్టార్టింగ్ గ్రౌండ్, మిడిల్ గ్రౌండ్, ఎండ్ గ్రౌండ్. స్టార్టింగ్ గ్రౌండ్, మిడిల్ గ్రౌండ్, ఎండ్ గ్రౌండ్. స్టార్టింగ్ గ్రౌండ్ 0 to 20, మిడిల్ గ్రౌండ్ 20 to 80, ఎండింగ్ గ్రౌండ్ 80 to 100 అంటే 3 రకాలు విడగొట్టుకున్నాం. ఇందులో ఎందుకు ఈ 3 రకాలు విడగొట్టుకోవాలంటే 100 మీటర్ పరిగెత్తేటప్పుడు మనం 3 రకాలుగా పరిగెత్తాల్సి ఉంటుంది. రన్నింగ్ స్టైల్స్ 3 రకాలుగా పరిగెత్తాల్సి ఉంటుంది. అందులో మనం ఫస్ట్ 0 to 20 పరిగెత్తేటప్పుడు దానికన్నా ముందు 100 మీటర్ రన్నింగ్కి ముందు మనం చేసుకోవాల్సింది బాడీ వార్మప్. కంప్లీట్ స్ట్రెచింగ్ వార్మప్ చేసుకోవాలా, కంప్లీట్ వార్మప్ చేసుకోవాలి. అదే వార్మప్ ఎక్సర్సైజ్ పనిచేస్తాయి. దాంతోపాటుగా హ్యాండ్ పుల్లింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ హెవీగా హ్యాండ్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేయాలా. ఆ తర్వాత ఫస్ట్ ఎక్సర్సైజ్ హ్యాండ్ పుల్లింగ్ మనం ప్రాపర్ చేస్తున్నప్పుడు మీరు గమనించాలా, కంప్లీట్గా హ్యాండ్ బ్యాక్ రావాలి. కామన్గా మీరు అందరూ పరిగెత్తేటప్పుడు ఏం చేస్తారంటే హ్యాండ్ రైట్గా ఓపెన్ చేస్తారు, అందుకే ఇక్కడ రాకుంటుంది అన్న భయము ఇంకేదో కారణాలతో హ్యాండ్ సైడ్లోకి ఓపెన్ చేసి ఇట్లా పరిగెడతాడు. క్లోజర్ హ్యాండ్స్, కంప్లీట్ క్లోజర్ హ్యాండ్స్ ఓపెన్ అంటే మన చేయి లెవెల్ వరకు కూడా చేయి పైకి రావాలి, కంప్లీట్ బ్యాక్ పుషింగ్ చేయాలి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అది రెగ్యులర్గా టర్మ్స్ అంటే ప్రతి ఒక నిమిషం పాటు ఒక డ్రిల్, మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక నిమిషం డ్రిల్, అట్లా 3-4 సార్లు పొద్దున ఒక 3 సార్లు, సాయంత్రం ఒక 3 సార్లు వేస్తే కంప్లీట్ హ్యాండ్ స్ట్రెంథనింగ్ అవుతాయి. అంటే మనం కామన్గా అందరూ 100 మీటర్స్ కాళ్ళతోనే పరిగెత్తాను అనుకుంటారు, కాదు, కాలు మరియు చేతులతో పరిగెత్తాలి, రెండు భాగాలు పరిగెత్తాలి. సో చేతులు కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ వచ్చేసి మనం రన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో చేసినప్పుడు ఏంటంటే టేక్అప్ ఫస్ట్, ఇక నెక్స్ట్ మనం పోతున్నాం స్టార్టింగ్ పాయింట్. దిస్ మోస్ట్ పవర్ఫుల్. ఈ ఒక్కది పాలిస్తే మీరు అక్కడ కూడా వచ్చి మనకు మళ్ళీ నెక్స్ట్ మీకు వీడియోలో కనబడతా ఉంటుంది. ఇప్పుడు పక్కన వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. మనం స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నప్పుడు ఎవరైనా సరే ఆనియన్ మార్క్ సెట్ గో అనగానే డబుల్ టేక్అప్ తీసుకుని జరిగిస్తాం, విజిల్ రాగానే భయపడతాం మనం ఒకసారి. సో ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం రెండు పాయింట్స్ గమనించాలి. ఒకటి, బాడీ మొత్తం ప్రజెంట్ ఉండాలి. సెకండ్, మైండ్ మొత్తం ప్రజెంట్ ఉండాలి. ఈ బాడీ మైండ్ని మొత్తం టైప్ చేసి ఎవరైతే విజిలర్ ఉన్నారో, స్టార్టర్స్ ఉన్నారో, వాళ్ళ దగ్గరికి టైప్ చేయాలి. అంటే విజిల్కి మన మైండ్ని ఓపెన్ చేసి పెట్టాలి. నీ మైండ్లో ఏం ఆలోచన తిరగదు, డైరెక్ట్ విజిల్ వస్తుందా రాదా, విజిల్ ఎప్పుడు వస్తుందా అని కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే మైండ్ ప్రజెంట్ ఉండాలి, బాడీ ప్రజెంట్ ఉండాలి, ఇవి రెండు టైప్ చేయాలా, తర్వాత వచ్చేసి విజిల్కి అలర్ట్ చేయాలి అంటే సింకరైజ్ చేయాలి. ఈ మూడు ఒక్కసారి కలిస్తేనే నీకు స్టార్ట్ వస్తుంది. ఈ స్టార్ట్లో సంవత్సరం ప్రాక్టీస్ చేసిన నీ సెకండ్ తగ్గదు, కానీ స్టార్ట్ కరెక్ట్గా చేస్తే ఒక సెకండ్ తగ్గుతుంది. ఓకేనా? ఇందులో ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ వచ్చేసి డబుల్ టేకప్. మనం రన్ చేస్తున్నప్పుడు అంటే ఎప్పుడైతే అంటామో జరిగిస్తాం, అంటే టేకప్ అర్థం కాక చేస్తాం, దానికి గమనించాల్సిన విషయాలు రైట్, మనం రాగానే ఫస్ట్ ప్రాపర్గా నిల్చోవాలి, బోత్ లెగ్స్ మీద నిల్చోవాలి. నిలిచిన తర్వాత రైట్ లెగ్ కొద్దిగా బ్యాక్, నీ కంఫర్ట్ కోసం బ్యాక్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కంప్లీట్గా ఏ కాల్ అయితే ఉందో ఇది ఎల్ షేప్లో ఉండాలి. ఎల్ షేప్లో కాపర్గా కంప్లీట్ ఎల్ షేప్లో ఉండాలి. మనం గీస్తే ఎల్ షేప్ రావాలి, ఎల్ షేప్లో ఉండాలి. ఇది నీ కంఫర్ట్ దగ్గర తీసుకుంటాం. తీసుకున్న తర్వాత డైరెక్ట్గా మళ్ళీ హ్యాండ్స్ బాడీ రేజ్ చేస్తావు, యాజ్ టీజ్ ఇట్లా కూర్చుంటావు, బెండ్ చేస్తావు బాడీని. అప్పుడు హ్యాండ్ కొద్దిగా పైకి ఉండాలి, ఈ హ్యాండ్ బ్యాక్ ఉండాలి. ఇట్లా ఉండి ఈ పొజిషన్ ఉంటే నీకు ప్రాపర్గా వస్తుంది. రెండు టోస్ మీద పైకి లేవాలి, 100% బాడీ ముందుకు పుల్ చేయాలి, పైకి చూస్తూ ఉండాలి. ఇది మీరు చేయాల్సిన మూమెంట్, మీరు గమనించవచ్చు. ఇది ఫస్ట్ మూమెంట్ అంటే స్టార్టింగ్లో. ఎప్పుడైతే విజిలర్ విజిల్ వేస్తాడో, విజిల్ వేయగానే ఫస్ట్ 2 స్టెప్లు చెక్ చేయాలి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లున్నాం, పరిగెత్తడం అంటే మనం పరిగెత్తడం స్ట్రేట్గా పరిగెత్తడం కష్టం, బాడీని యాజ్ టీజ్ కట్టే ముందుకు పరిగెత్తడం కష్టం. అందుకే పాము చూడండి జిగ్జాగ్ అవుతుంది,
పామ్ ఇట్లా 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 జిగ్జాగ్ వేస్తుంది, అంటే ఫస్ట్ రన్నింగ్ చేయగానే ఇట్లా ఉంటుంది. సో బాడీ కూడా 100 మీటర్ ఎవరైతే స్టార్ట్స్ కొడుతుందో స్టార్ట్ కొట్టప్పుడు ఒక కాలు రైట్కి ఒక కాలుకు లెఫ్ట్ జిగ్జాగ్లో బాడీ పైకి లేస్తుంది. ఎందుకంటే ఉన్న స్ట్రక్ అయిన బాడీని ఒక్కసారిగా నువ్వు ఏం చేస్తున్నావు, రన్నింగ్ ఉసుగొలుపుతావు దాన్ని. సో అప్పుడు రైట్ లెగ్ కంప్లీట్ స్ట్రెచ్ చేయడం, అంటే కాలు బొడడం, కాలు బాగా గట్టిగా తన్నడం, చేలు పుజ్ చేయడం, రెండు ఒకసారి చేస్తూ రైట్కి కానీ లెఫ్ట్ కానీ కొద్దిగా ఒక రెండు స్టెప్స్ వేస్తే మనకు బాడీ ప్రాపర్గా లేస్తుంది. ఒకసారి రైట్కి బలంగా లేపుతా అంటే కాలు మొత్తం కుడికాలేసి గట్టిగా దంతావు, రైట్ లెగ్ లేస్తే రైట్కి లేస్తుంది, మళ్ళీ ఒకసారి సైడ్ మన సైడ్కి బెండ్ అవుతాం కదా, మళ్ళీ లెఫ్ట్కి దంతావు. సో రెండు సార్లు అటు రైట్కు లెఫ్ట్కి తినడం వల్ల బాడీ ఈజీగా పుల్ అయిపోయి పైకి లేస్తుంది. అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండు పాయింట్. మూడో పాయింట్ స్టార్ట్స్ మనం తీసుకున్నాం. ఇప్పుడు 0 to 30, 0 to 20 మనం పరిగెత్తే విధానం ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో, బాడీ 45 degrees ఉండాలి. ఈ స్టైల్లో చెయ్యి ఎట్లుందో అట్లుండాలి, ఈ చెయ్యి లాగా ఉండాలి. మీరు గమనించండి, ఉసన్ బోల్ట్ కానీ పెద్ద పెద్ద వాళ్ళ గమనించినా కూడా ఈ స్టైల్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం లేపుతామో కట్టే నుంచి కాలోపండి, ఈ పొజిషన్లో మనం ఉన్నప్పుడు జస్ట్ బాడీ ఈ స్టైల్లో ఉండాలి, రేజ్ ఉండాలి. ఎప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్టున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇది కంప్లీట్ రేజ్, ఓకేనా? బాడీ ఈ స్టైల్లో కంప్లీట్ బెండ్ అయి ఈ స్టైల్లో ఉండాలి, అంటే కంప్లీట్ ఈ స్టైల్లో ఉండాలి, అంటే మొత్తం హైనీ యాక్షన్ ఉండాలి. అంటే పైకి హైనీ యాక్షన్ వస్తే మనకి ఈజీ వస్తుంది. మీకు ఇంతకుముందు హైనీ యాక్షన్ మన లాంగ్ జంప్లో ఒకసారి చూపించినాం, ఆ లాంగ్ జంప్ది కూడా మనం హైనీ యాక్షన్ ప్రాక్టీస్ చేయాలి. ఇక 100 మీటర్స్లో హైనీ యాక్షన్ ఎంత బాగా వస్తే, ఎంత పైకి స్వింగ్ అయితే నీ కాలు అంత స్పీడ్ పడుతుంది, అంత లెగ్ స్ట్రెచ్ అవుతుంది, అంత స్పీడ్గా వస్తుంది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది 30 మీటర్స్ వరకు పరిగెత్తా. ఈ పరిగెత్తేటప్పుడు మొత్తం బాడీ కొద్దిగా బెండ్ ఉండాలి, 80% కూడా బాడీ పైకి లేవద్దు, చెస్ట్ కిందికే ఉండాలి. 30 మీటర్స్ వరకు హ్యాండ్స్ పుల్ చేసుకుంటూ పరిగెత్తాలి. ఇది మనం 20 కానీ 30 పరిగెత్తే విధానం. ఆ తర్వాత నెక్స్ట్ వర్కౌట్ 30 to 80. దిస్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు బాడీని ఏం చేసినావు, స్లో అంటే నీకున్న స్పీడ్తో బాడీని పైకి లేపినావు. లేపిన తర్వాత అంటే చిన్న కాలేజ్ ఎక్కడ గుద్దేస్తావు కాలను, ఎంత ఫాస్ట్ అంటే దన పడతా ఉంటాయి కాలు 30 మీటర్స్లో, అంత ఫాస్ట్గా గుద్దేస్తూ ఉంటావు. ఒక సెకండ్కి ఒక 5-6 పడతాయి స్టెప్స్, 5-6-7 పడతాయి, అంత ఫాస్ట్గా పడతాయి సెకండ్కి. సో అంటే ఈజీగా 3-4 మీటర్ వెళ్ళిపోతావు. సో అట్లా అంటే ఒక సెకండ్కి అట్లా వెళ్ళిపోతావు, అంటే 3-4 సెకండ్లలో 30 మీటర్స్ క్రాస్ చేస్తావు. సో ఇప్పుడు 30 to 80 చేస్తున్నావు, దిస్ మోస్ట్ పవర్ఫుల్. ఇక్కడ రన్ చేసే విధానంలో లెగ్ స్ట్రెచ్ కావాలి, ఓపెన్ లెగ్స్, కంప్లీట్ ఓపెన్ లెగ్స్ ఉండాలి. బాడీకి హ్యాండ్స్ మొత్తం పుల్ చేస్తూ ఉండాలి, బాడీ కొద్దిగా ముందుకు బెండ్, ఇంట్లో ఉన్న బాడీ కొద్దిగా పైకి లేస్తుంది, ఈ స్టైల్కి వచ్చేస్తుంది. సో అంటే బెండే ఉంటుంది, ఇది 45 degrees ఉంటే ఇది కొద్దిగా పైకి లేస్తుంది. సో బాడీ ఈ స్టైల్లో బాడీ ఈ స్టైల్లో ఉంటుంది. ఇంతవరదాకా ఇట్లా చేసినావు, ఇప్పుడు కొద్దిగా ఇట్లా లేస్తావు. సో ఇది ఇట్లా లేసిన తర్వాత ఎంత వీలైతే అంత లెగ్ స్ట్రెచ్ చేయాలి, ఎంత వీలైతే అంత హ్యాండ్స్ పుల్లింగ్ చేస్తూ ఉండాలి. ఇది అప్ టు 30 నుంచి 20 వరకు చేసిన విధానం. లాస్ట్కి వచ్చేసి 80 to 100, ఇది ది గ్రేట్. అంటే ఇప్పుడు నువ్వు చేసింది అంతా ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఎందుకంటే 80 దాకా వేయిన తర్వాత మన కాళ్ళు షివరింగ్ వస్తూ ఉంటాయి, అనుకుతూ ఉంటాయి, మొసస్తూ ఉంటుంది, స్ట్రెంత్ కవర్ కాదు. ఆ తర్వాత కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఒక ట్రాక్లోకి పోతూ ఉంటావు, స్కిడ్ అవుతూ ఉంటుంది. నువ్వు లాస్ట్కి వచ్చిన తర్వాత మీరు గమనించండి, చాలామంది స్టూడెంట్స్ చెస్ట్ మొత్తం పైకి లేపి ఇట్లా ఉరుతూ ఉంటారు, అంటే బాడీ మొత్తం పైకి లేపుతారు. ఆ రన్నింగ్ని కొద్దిగా కవర్ చేస్తూ బాడీని ఏం చేయాలి, డౌన్ చేసుకోవడం ట్రై చేయాలి. అంటే హిప్ మీద పరిగెత్తద్దు, నడు మీద పరిగెత్తకుండా బాడీని బెండ్ చేసి కాళ్ళ మీద పరిగెత్తాలి. అప్పుడు ఏం చేయాలి సార్, అంటే 80 నుంచి 100 మనం అలసిపోతాం, అలసిపోయినప్పుడు మనం బాడీని పైకి లేపుతాం, తేలిపోతాం, గాలిలో తేలిపోతూ ఉంటుంది బాడీ. ఆ తేలిపోకుండా బాడీని ముందుకు బెండ్ చేయాలి. చేసే క్రమంలో నువ్వు ఏం చేయాలంటే అరవడం కానీ గట్టి కొట్టుకోవడం కానీ సౌండ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే నీకు ఒక సెకండ్ కదా, 80 నుంచి 100 మాట ఎన్ని సెకండ్ పరిగెడతావు, 2 సెకండ్లు 3 సెకండ్లు. అంటే ఒక సెకండ్ అరవడం వల్ల నీ బాడీ మొత్తం మోటివేట్ అవుతుంది, నీ అలపు మొత్తం వెళ్ళిపోతుంది, అరవడం కానీ ఆ మూమెంట్ చేస్తే కొట్టుకోవడం వల్ల కానీ మన బాడీ మొత్తం ముందుకు బెండ్ అవుతుంది. సో ప్రతిసారి నువ్వు అరుస్తున్నావు అంటే బాడీని ఏం చేయాలన్నట్టు ముందుకు బెండ్ చేయాలనే విషయాన్ని నీ మైండ్కి ఇంటిమేషన్ ఇస్తూ ఉండాలి, బాడీ మొత్తం నీ కంట్రోల్లో ఉండాలి. సో అప్పుడు 80 నుంచి 100 మీకు ఫినిషింగ్ కూడా చూపించిన ఇంత ముందు మీ ఫినిషింగ్ కనబడుతుంది. కంప్లీట్గా అరవడం ఒకసారి, చెస్ట్ కొట్టడం ఒకసారి చేస్తే మనకు 80 నుంచి 100 మనకు కవర్ అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ అసలు 100 మీటర్లు ఇంప్రూవ్ కావాలంటే ఎవరైనా సరే ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, అంటే నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది వేరుంటుంది, జనరల్ ప్రాక్టీస్ 80 మీటర్లు 60 మీటర్లు 100 మీటర్లు చేస్తారు. 120 మీటర్స్ 150 మీటర్స్ 200 మీటర్స్ చేయాలి. అంటే అంత పుల్ చేస్తే మనకు 100 మీటర్లు ఈజీగా అవుతుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ టెక్నిక్స్ను పాటించాలి. దాంతోపాటుగా మనం దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా ఏవైతే ఉన్నాయో ఆ ఎక్సర్సైజ్ చేయాలా. ప్రతి రన్నింగ్కి ప్రతి స్ప్రీన్ రొటేషన్ రిపీటెడ్కు మనం స్ట్రెచింగ్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, నమస్తే, థ్యాంక్ యూ.